మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్? సో గ్రిల్ ఫ్రూట్స్కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ముక్కలు 1 కప్పు, మ్యాంగో ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, వాటర్మెలన్ ముక్కలు 1 కప్పు, వెన్న 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు. ఓకే, సో షుగర్ పౌడర్ తీసుకున్నారు. అవును, ఎనీ ఫార్మ్ ఆఫ్ షుగర్ తీసుకోవచ్చు. మనం మొన్న ఎలాగైతే క్యారమలైజ్ స్ప్లిట్ బనానా చేసాం కదా, సో ఒక షుగర్ వేసుకొని కొంచెం క్యారమలైజ్ అయిన తర్వాత అప్పుడు అందులో బటర్ వేసుకుని ఈ యొక్క బనానాని 2 సైడ్స్ మనం కాల్చుకున్నాం. సో అలాగే ఈరోజు కూడా ఈ ఫ్రూట్స్ అనేది అన్నిటిని కూడా కలిపి కాల్చుకుంటాము. బట్ అన్ని కలిపి కాల్చుకోవాలంటే దీనికి అన్నిటికీ బైండింగ్ అనేది ఒక యూనో ఏజెంట్ ఉండాలన్నమాట. సో అతనే బ్యాంబూ స్క్యూవర్. సో ఈ స్క్యూవర్స్ ఏంటంటే ముందే మనకి మార్కెట్లో దొరుకుతాయి వుడెన్ స్క్యూవర్స్. సో ఇదేంటంటే మెయిన్ వాడే ముందు ఇట్లా వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇదేంటంటే డ్రై ఉంటాయి కాబట్టి మనము ఈ ఫ్రూట్స్ని స్క్యూవర్ చేసేటప్పుడు ఇందులోంచి చిన్న చిన్న దారాల్లాగా వచ్చి ఫ్రూట్స్లోకి వెళ్ళిపోతుంది. సో తినేటప్పుడు మన మౌత్లోకి రావచ్చు. సో అది అవాయిడ్ చేయడానికి మనం సోక్ చేస్తే ఇదంతా ఇంటాక్ట్ ఉండి స్క్యూవర్ చేసినప్పుడు ఇది ఎక్కడ కూడా మీకు విడిపోకుండా ఉంటుంది. సో అది మెయిన్ రీజన్. అండ్ ఆల్సో వెన్ హీట్ అయినప్పుడు, ఎందుకంటే మనం దీన్ని మంట పైన కాలుస్తాం ఆర్ వేడి పైన కాల్చినప్పుడు వుడ్ కాబట్టి ఎక్కువ ఫైర్ అంటుకునే అవకాశం ఉంటుంది. సో అదే ఇది వెట్ అవుతుంది కాబట్టి ఫైర్ అంత తొందరగా దీనికి ఇంకదు అన్నమాట. సో ఎల్లప్పుడు కూడా ఈ వుడ్ ఇంటాక్ట్గా ఉండి మనకి స్క్యూవరింగ్ ఈజీగా అవుతుంది. సో ఫస్ట్ పనిచేస్తుంది. ఎస్, సో ఫస్ట్ మనం స్క్యూవరింగ్ చేసేసుకుందాము. సో కాంబినేషన్ ఆఫ్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అన్నమాట. బట్ ఫ్రూట్ హ్యాస్ టు బి హార్డ్, ఎందుకంటే పుల్లకి గుచ్చి అలా ఉండాలి కాబట్టి. ఓకే, అండ్ ఒక సైజులో కూడా అన్నీ కూడా సమాంతరంగా కట్ చేసుకుంటే బెటర్. అంటే అన్నీ కూడా ఒకటే ఆల్మోస్ట్ ఒకటే సైజులో ఉంటే మీకు గ్రిల్ చేసినప్పుడు ఒక ఫ్రూట్కి గ్రిల్ అవ్వడం ఇంకో ఫ్రూట్కి అవ్వకపోవడం అట్లా కాకుండా అన్నీ కూడా ఈక్వల్గా యూనో గ్రిల్ అవుతాయి. సో ఇట్లా మనము స్క్యూవరింగ్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది మన ఇష్టం. సో ఎట్లా మీరు బనానా యూస్ చేసుకుంటే బనానా యూస్ చేసుకోవచ్చు, ఎనీ సీజనల్ ఫ్రూట్ ఎక్సెప్ట్ సిట్రస్, అంటే లైక్ ఆరెంజ్ కానీ అట్లాంటివి అయితే యూస్ చేయలేము. అంటే మీరు ఒక గ్రిల్ పైన పెట్టినా ఆ వేడికి విత్స్టాండ్ అయ్యి ఆ షేప్ కూడా మారకుండా మనకి ఈ స్క్యూవర్ నుంచి విడిపోకుండా ఉండాలి. సో అట్లాంటి ఫ్రూట్స్ అయితే బెటర్. సో ఇట్లా మనం స్క్యూవరింగ్ చేసి పెట్టేసుకుందాం. సో అన్నీ ఇట్లా మొత్తం గుచ్చిపెట్టి ఉంచేసుకోవాలి. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు పాన్ మనము హీటింగ్ పెట్టేద్దాము. నార్మల్ షుగర్ అయినా లేదంటే షుగర్ పౌడర్ అయినా షుగర్ పౌడర్ అయినా సరిపోతుంది. ఎస్, సో ఈరోజు మనం ఎక్కువ కాస్టర్ షుగర్ అనేది యూస్ చేసుకుంటున్నాము. ఒక స్పూన్ సో ఇది ఒక సర్ఫేస్ అంతా బాగా చల్లుకొని ఒకటే దగ్గర లంప్గా ఫామ్ అవ్వకుండా. సో ఇది మెల్లగా కరిగి క్యారమలైజ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం బటర్ వేసి ఈ స్క్యూవర్స్ని వేయిస్తామన్నమాట. సో పాన్ సైజ్ కూడా ఒకసారి చూసుకోవాలి. సో మనం ఈ పాన్ సైజ్ చూసుకొని ఈ ఫ్రూట్ స్క్యూవర్స్ అనేది సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో పాన్ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఆ స్క్యూవర్ అనేది కూడా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేసేసుకుంటాం. ప్లేటింగ్ చేసుకోవటానికి తీసుకొస్తాము. సో పైన కూడా మనం కొంచెం బటర్ అండ్ షుగర్ చల్లుకుంటే ఆల్ సైడ్స్ బాగా కుక్ చేయొచ్చు.
ఫ్రూట్స్లో కూడా న్యాచురల్ షుగర్ ఉంటుంది కాబట్టి పెద్దగా మనకి స్వీట్నెస్ యాడ్ చేయకర్లేదు మనం బాగా. అండ్ ఫ్రూట్స్ డెలికేట్ కూడా కాబట్టి ఎక్కువ గ్రిల్ కూడా చేయద్దు. జస్ట్ అందుకే మేము క్యారమిల్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసాం షుగర్. సో ఎక్కువ మనకి కలర్ వస్తుంది, ఇట్లా మంచి కలర్ అండ్ షైన్ వస్తుంది, అండ్ ఎక్కువ కుక్ కూడా చేయని అవసరం ఉండదు. లేదా క్యారమలైజ్ అవ్వకపోతే ఈ కలర్ అనేది రావడానికి చాలా టైం పడుతుంది. సో ఆ చాలా టైంలో ఈ ఫ్రూట్స్ అనేవి ఓవర్ కుక్ అయిపోయి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. సో మనకి ఫ్రూట్స్ క్రంచీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ క్యారమలైజేషన్ అనే ఫ్లేవర్ కూడా రావాలన్నమాట. సో ఆల్రెడీ తెలుస్తుంది కూడా ఒకవైపు అంతా అయిపోయింది. ఎవ్రీ టైం కట్ ఫ్రూట్స్ తినడము చాలా బోరింగ్, సో ఇలా ఫ్రూట్స్ ఇలా అందంగా అమర్చి ఒకలాంటి గ్రిల్నెస్ తీసుకొచ్చారనుకోండి, సో ఇంకా కొంచెం ఎక్సైటింగ్గా తింటారనమాట. ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా ఇదేదో డిఫరెంట్ వెరైటీ అన్నట్టు తింటారు. ఈవెన్ ఓన్లీ పైనాపిల్తో కూడా గ్రిల్ పైనాపిల్ చేసుకుంటారు, లైక్ ఎనీ కబాబ్ ఎక్కువ మట్టుకు ఈ రెస్టారెంట్. ఇంతకుముందు మనం తిన్న అది క్యారమలైజ్డ్ బనానా, అది కూడా బాగుంది. ఎస్, సో అది ఏంటంటే ఎక్కువ స్వీట్ వెరైటీ. బట్ ఈ మధ్య ఫ్రూట్స్ స్టార్టర్స్ లాగా కూడా సర్వ్ చేస్తున్నాం, అంటే హాట్ స్టార్టర్స్ లాగా. మనం ఎట్లయితే వెజ్ మంచూరియా ఎలాగైతే తింటామో అలా గ్రిల్డ్ పైనాపిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ స్టార్టర్ అనమాట. సో గ్రిల్డ్ పైనాపిల్కి వాళ్ళు కొంచెం చిల్లీ పౌడర్ అండ్ పప్రికా యాడ్ చేసి, చాట్ మసాలా యాడ్ చేసి, కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసి అదొక స్టార్టర్ లాగా సర్వ్ చేస్తున్నారు. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్ ఆల్సో. సో జస్ట్ పైనాపిల్ అండ్ సమ్ చిల్లీ పౌడర్ వేసి బార్బెక్యూ చేస్తున్నారు. కబాబ్ ఎట్లా అయితే మనం కాల్చుకుంటామో అట్లా పైనాపిల్ కూడా కాల్చుకొని, ఆర్ వాటర్ మెలన్ కూడా అలాగే కాల్చుకొని, ఈ మధ్య అది బాగా ట్రెండ్ అయిపోయింది అన్నమాట ఫ్రూట్స్ అనేది. సో ఇది బాగా గ్రిల్ అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో ఇది డైరెక్ట్ మనం ప్లేటింగ్ పెట్టేస్తాం. ఇదైతే ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఫ్రూట్ నుంచి ఉన్న జ్యూసెస్ కూడా ఇందులోకి వచ్చి మంచి ఫ్లేవర్ఫుల్ సాస్ లాగా తయారవుతుంది అది కూడా. సో ఆ సాస్ని కూడా మనం వేస్ట్ చేయకుండా వీటి పైన వేసేస్తాం. సో మన క్యారమలైజ్డ్ గ్రిల్ ఫ్రూట్స్ ఆర్ రెడీ టు సర్వ్. గ్రిల్ ఫ్రూట్స్కి కావలసిన పదార్థాలు: వాటర్ మెలన్ ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, ఆపిల్ ముక్కలు 1 కప్పు, మామిడి పండు ముక్కలు 1 కప్పు, బటర్ 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు. గ్రిల్ ఫ్రూట్స్ తయారు చేసే విధానం: ముందుగా ఒక స్కీవర్లో పైనాపిల్, ఆపిల్, వాటర్ మెలన్, మ్యాంగో పీసెస్ను అందంగా అమర్చుకోవాలి. ఒక పాన్లో షుగర్ను చల్లి క్యారమలైజ్డ్ చేసుకోవాలి. అందులో వెన్న వేసుకొని కరిగించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న స్కీవర్స్ను వెన్న మరియు పంచదార మిశ్రమంలో వేయించుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన గ్రిల్డ్ ఫ్రూట్స్ రెడీ.